Punctuations. So punctuations and TME. What is punctuation? The English language has a system of symbols and signs known as punctuation. So English language lo konni symbols unnai vaatini mana punctuations anantam. So enduku use chestam? Why do we need punctuation? Punctuation shows us how to structure sentences and how each sentence should be read. So oka sentence ni ela chadavali dani ela raayali anedi manamu ee punctuations ni upayogistam. First the full stop. సో ఫుల్ స్టాప్ అంటే ఆగిపోవటం అన్నమాట, అంటే సెంటెన్స్ని ముగించటం అని అర్థం. మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్. సో ఒక సెంటెన్స్ని ఎండ్ చేయడానికి మనం ఈ ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, చోలే వెంట్ టు ద షాప్, షీ బాట్ సమ్ స్వీట్స్. నేను ఆగినాను ఇక్కడ షాప్ అనే పదం దగ్గర, నేను ఆగినాను ఎందుకు, అక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి. సో కామా, సెకండ్ ఇది ఏమి, కామా అన్నమాట. సో కామా అంటే ఏమి, కామాని నార్మల్గా మనము విడగొట్టడానికి యూజ్ చేస్తాం. So indicates a natural phase in a sentence or is used to separate items in a list. So edana items list gaani edana sentence ni pause cheyadaniki manamu ee comma anedi use chesam. For example, Stacy went to her friend Amy's house. She loves to go there. So tana friend intiki vellalante tanu chaala ishtam. Okay, so tanu ee friend intiki vellindi, అక్కడ ఆగిన తర్వాత ఎందుకు నన్ను అక్కడికి వెళ్ళడం అనేది చాలా ఇష్టం అని నేను చెప్పింది. సో యాడమ్ బాట్ యాపిల్స్, బనానాస్, పియర్స్ అండ్ గ్రేప్స్ ఫ్రమ్ ద మార్కెట్. సో నేను ప్రతి చోట కూడా ఆగాను, ఇక్కడ ఫ్రూట్స్ పదాలు ఉన్న చోట. ఎందుకు అని అంటే అక్కడ కామా ఉంది కాబట్టి. సో కామా అంటే పాస్ చేయటం, కొద్దిసేపు పాస్ చేయడం. నెక్స్ట్ది మూడోది క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ అందరికీ తెలిసిందే. సో ఏదైనా మనం ప్రశ్న అనేది, అంటే ప్రశ్న రూపంలో ఏదైనా సెంటెన్స్ ఉంది అని అంటే దాన్ని చిట్ట చివర మనం ఈ క్వశ్చన్ మార్క్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఆర్ యూ, హౌ లాంగ్ ఈజ్ ద బస్ జర్నీ టు లండన్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్. సో క్వశ్చన్స్ అంటే ప్రశ్నించటం అని అర్థం, అందుకని ఈ సింబల్ని ఎక్కువగా మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ది ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఆశ్చర్యం అయిన గుర్తు అని అంటాం తెలుగులో. సో ఏదైనా సెంటెన్స్లో డ్రమాటిక్గా ఉంటే, ఏదైనా ఎండ్ డ్రమాటిక్గా చేయాలి, ఆశ్చర్యంగా ఉండేటట్టుగా ఉండాలి అనేటే సెంటెన్స్ మనం ఈ మార్క్ని యూజ్ చేస్తాం. స్టాప్, డోంట్ రన్ ఇన్ టు ద రోడ్. సో ఇలాంటివి అన్నమాట. సో డ్రమాటిక్గా ఉండటానికి. తర్వాత కొటేషన్ మార్క్స్. సో డబుల్ కొటేషన్స్ అంటాం, సింగిల్ కొటేషన్స్ అని ఉంటాయి. సో ఎక్కువగా మనము డబుల్ కొటేషన్స్ని యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఏదైనా సరే ఒక డైరెక్ట్ స్పీచ్ ఉంది అని అంటే దాన్ని ఇండికేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ టు రీడ్ ఏ బుక్, స్టేస్ స్టాసీ. ఏమని చెప్పింది తను, నాకు పుస్తకాలు చదవటం అంటే ఇష్టం, అంటే డైరెక్ట్గా తను చెప్తాంది కాబట్టి ఇక్కడ డబుల్ కొటేషన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, ఆస్క్డ్ లూసీ. సో లూసీ ఏమనేది, లూసీ ఏమడుగుతుంది, నిన్న నువ్వు ఏం చేసావు. సో డైరెక్ట్గా ఇక్కడ లూసీనే అడుగుతుంది కాబట్టి ఈ కొటేషన్ మార్క్స్ అనేవి మనం డైరెక్ట్కి యూజ్ చేస్తాం అన్నమాట. సో డైరెక్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్కి. సెకండ్, నెక్స్ట్ది ఏమి అని అంటే పారాంథసిస్, అంటే రౌండ్ బ్రాకెట్స్ అని అంటాం. ఓకే, ఈ రౌండ్ బ్రాకెట్స్ని నార్మల్గా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఒక సెంటెన్స్లో యాడ్ చేయాలి, ఒక పారాగ్రాఫ్లో యాడ్ చేయాలి అని అంటే ఈ డబుల్ కొటేషన్, సారీ ఈ పారాంథసిస్ అనేది మనము యూజ్ చేస్తాం అన్నమాట. సో వీటిలో కూడా మనము కామాస్ యూజ్ చేస్తాము, చాలామంది కామాస్ యూజ్ చేస్తారు. అంటే ఏదైనా ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాయడానికి ఈ పారాంథసిస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ద వీకెండ్స్ ఐ విజిట్ జేమ్స్. సో బ్రాకెట్లో ఏమిచ్చాడు, మై బెస్ట్ ఫ్రెండ్. సో జేమ్స్ అనే అతను తనకి బెస్ట్ ఫ్రెండ్స్ అంట, బెస్ట్ ఫ్రెండ్ అంట. ఎస్టర్డే వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ స్కూల్, బ్రాకెట్లో ఏముంది, ఫ్రైడే. సో ఫ్రైడే అనేటువంటి రోజు లాస్ట్ డే అనమాట ఆ స్కూల్కి. కానీ ఎక్కడ ఎక్స్టర్డే అనేది రాశాడు, కానీ బ్రాకెట్లో ఫ్రైడే అని మెన్షన్ చేశాడు. ఎందుకంటే క్లారిటీగా తెలియాలి ఏ డే అనేదని. నెక్స్ట్ది ఏమి అని అంటే స్క్వేర్ బ్రాకెట్స్. సో పారాంథిసిస్ తర్వాత ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది అని అంటే స్క్వేర్ బ్రాకెట్స్. ఇది కూడా సేమ్ అంతే, కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఎడిటర్ పరంగా ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి, ద బుక్ స్టేట్స్ దాట్ వెన్ క్లైంబింగ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు బి వెరీ సేఫ్. ఇక్కడ ఇట్ అనేది ఉంది, కానీ బ్రాకెట్లో మౌంటైన్ అనేది రాకపోయి ఉంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఏ దాని గురించి మాట్లాడుతున్నాం అనేది మనకు తెలియదు. సో ఎడిటర్ పరంగా మనము ఇది స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ది స్లాష్, అంటే ఆర్ అని అర్థం, ఇది కాకుంటే అది. ఓకేనా, ఈ ఆర్ అనేది మనము నార్మల్గా, ఈ స్లాష్ అనేది ఆర్ బదులుగా మనం స్లాష్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, హీ ఆర్ షీ. ఓకే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు ద లాయర్ వెన్ హీ ఆర్ షీ అరైవ్స్. సో తను కాకపోతే ఆవిడ వచ్చినప్పుడు
అనేటువంటిది ఇక్కడ సెంటెన్స్లో ఉందన్నమాట. సో ఇంకొకటి ఏమైనట్టు, ఈ స్లాష్ని మనం నార్మల్గా డేట్స్కి కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో డేట్స్ అంటే మన మంత్, డే, మంత్, ఇయర్, వీటిని విడగొట్టడానికి కూడా మనము ఈ స్లాష్ అనేది నార్మల్గా యూజ్ చేస్తాం. సో స్లాష్ ఉంది అంటే మనకి ఏ డే, ఏ మంత్, ఏ ఇయర్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ స్లాష్ అనేది సపరేట్ చేయడానికి కూడా మనము ఎక్కువగా స్లాష్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ది ఏమి అని అంటే హైఫన్. ఓకే, చిన్న హైఫన్స్ పెడతాం. నార్మల్గా వీటిని మనము సిలబుల్స్, డైసిలబుల్, ట్రైసిలబుల్లో ఆ వర్డ్ని విడగొట్టినట్టు ఉంటుంది కానీ జాయిన్ చేసినట్టుగా కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని వర్డ్స్ని మనం జాయిన్ చేస్తామన్నమాట హైఫన్స్ యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ వెరీ సెల్ఫ్ కాన్ఫిడెంట్. తర్వాత హర్ సన్ ఈజ్ గోయింగ్ టు బి 4 ఇయర్స్ ఓల్డ్. 4 ఇయర్స్ ఓల్డ్ అనేది ఒక వర్డే కానీ మనం హైఫెన్ని ఇక్కడ యూజ్ చేసి దాన్ని వర్డ్స్ని జాయిన్ చేసాం కానీ కొంచెం డిఫరెంట్గా చెప్పాం. ఎన్ తర్వాత ఏమైనా అంటే ఎన్ డాష్ అని అంటాం. అంటే ఇది నార్మల్గా పీరియడ్ ఆఫ్ టైమ్ని, రేంజ్ ఆఫ్ నంబర్స్ని, డిస్టెన్స్, అంటే 1 to 10, 10 to 20, 20 to 30 ఇలాంటివి రాయడానికి, లేదనంటే ప్లేసెస్ని చెప్పడానికి, డిస్టెన్స్ చెప్పడానికి ఈ ఎన్ డాష్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ లివ్డ్ ఇన్ లండన్ ఫ్రమ్ 1999 to 2005. సో 2 అనేటువంటిది వస్తుంది అనమాట. ఎన్ డాష్ అంటే 2 అనే అర్థం. ఓకే, ద నంబర్స్ రేంజ్ ఫ్రమ్ 1 to 20. ద ఫ్లైట్ ఫ్రమ్ దుబాయ్ టు యూకే ఈజ్ వెరీ లాంగ్. సో చూడండి, ఇక్కడ ఇయర్ని, నంబర్స్ని, తర్వాత ప్లేసెస్ని, అంటే డిస్టెన్స్ని కూడా మనం ఇక్కడ ఎన్ డాష్తో యూజ్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా రాసాం. తర్వాత ఎం డాష్ అని అంటాం. ఎం డాష్, EMDASH, ఎం డాష్ అని అంటాం. వీటిని కూడా ఎక్కువగా, అంటే కామాస్, కోలన్స్, బ్రాకెట్స్ లేకోకుండా వీటికి బదులుగా ఈ లాంగ్ డాష్ని, దీన్ని లాంగ్ డాష్ అని అంటాం. ఇంకొక పదం, ఇంకొక పేరు ఏమేనంటే దీన్ని లాంగ్ డాష్ అని అంటారు. సో ఈ లాంగ్ డాష్ని కూడా ఎక్కువగా మనము యూజ్ చేస్తామన్నమాట. అంటే రీడబిలిటీకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఐ కాంట్ వెయిట్ టు సీ యామి, మై బెస్ట్ ఫ్రెండ్ ఆన్ సండే. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏముందంటే, మై పేరెంట్స్ ఆర్ విజిటింగ్ టుమారో, ఐ హావ్ మిస్డ్ దెమ్ సో మచ్. రెండు సెంటెన్సెస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మనం విడగొట్టాలి అంటే సెంటెన్స్ని ఎన్ డాష్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ది ఎలిప్సిస్ పాయింట్స్ అని అంటాం. అంటే కంటిన్యూ చేయటం, ఇంకా ఉంది సెంటెన్స్ ఉంది, దానికి ఏదైనా యాడింగ్ ఎఫెక్ట్ చేయటం. ఓకే, ఒక ఎఫెక్ట్ని యాడ్ చేయడానికి ఒక సెంటెన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే ఇంకా ఉంది సెంటెన్స్ అని అర్థం అనమాట. షీ వాక్డ్ ఇన్ టు ద షాప్ దెన్ వాక్డ్ స్ట్రెయిట్ బ్యాక్ అవుట్. సో ఇక్కడ అంటే కొన్ని వర్డ్స్ని ఒమిట్ చేసామన్నమాట. ఓకే, సో షాప్లోకి వెళ్ళింది, తర్వాత స్ట్రెయిట్ బ్యాక్, అప్పుడే వచ్చేసింది. అంటే మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. సారీ అంటే ఇక్కడ సారీ, తర్వాత కొంచెంసేపు ఆగి, ఐ ఫర్గాట్ మై హోంవర్క్, సెడ్ యాడమ్. సో నా హోంవర్క్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఏమో చెప్పాడు, సారీ, ఆగి, తర్వాత ఐ ఫర్గాట్ మై హోంవర్క్. సో ఈ పాయింట్స్ ఎందుకు వేస్తాము అని అంటే, 3 పాయింట్స్, కొద్దిసేపు పాజ్ చేయడానికి. ఐఎమ్ నెవర్ గోయింగ్ టు బీ ఏబుల్ టు డూ దిస్. సో ఇక్కడ కూడా పాజ్ అనేది ఉంది. సో ఈ ఎలిప్సిస్ పాయింట్స్ అంటారు. సో ఇవి పంక్చువేషన్స్కి మనము యూజ్ చేసే కొన్ని సింబల్స్ అన్నమాట. సో ఒక సెంటెన్స్ని ఒక స్ట్రక్చర్ రూపంలో, అంటే అర్థం అవ్వటట్టుగా, చదవడానికి ఈజీగా ఉండేటట్టుగా ఈ సింబల్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో అతి ముఖ్యమైనది ఏమి అన్నట్టు, దీంట్లో ఫుల్ స్టాప్, కొటేషన్స్, హైఫన్, కామా, క్వశ్చన్ మార్క్, ఇవి వీటినే ఎక్కువగా మనము పంక్చువేషన్స్, అంటే నార్మల్ లైఫ్లో మన ఇంగ్లీష్లో మనం ఎక్కువగా యూజ్ చేసే సింబల్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.